हाय हेलो अंडी वेलकम बैक अंडी कनेक्टिंग कृष्णा यूट्यूब चैनल दिस इज कृष्णा यूट्यूबर प्लीज़ सब्सक्राइब मई चैनल अंडी अलागे लाइक चेसि कामेंट कूडा चेयगलरु सो मीकेमैना डाउट्स उन्ना कूडा మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టయితే నేను డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రధానంగా చూసుకున్నట్టయితే పార్ట్ 1 అయింది. పార్ట్ 2కి వచ్చేసరికి మనం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఫైల్ మెనూ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రధానంగా న్యూ అంటే ఒక కొత్త టెంప్లెట్ని తీసుకోవటం. ఆల్రెడీ మనకి బ్లాంకే కాకుండా డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయండి, టెంప్లెట్స్ని తీసుకోవటం. ఓపెన్ అంటే ఆల్రెడీ మనం చేసినటువంటి ఫైల్స్ని డైరెక్ట్గా ఓపెన్ చేయటం. అయితే ఎంఎస్ వర్డ్ అనేటువంటిది ప్రధానంగా దేనికి వాడతామని చెప్పానండి, డాక్యుమెంటేషన్ పర్పస్ వాడతారని చెప్పానండి. అయితే డాక్యుమెంట్స్ చేయటానికి, ఫ్లైయర్స్ చేయటానికి, అలాగే పబ్లికేషన్స్ చేయటానికి మన ఎంఎస్ వర్డ్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఎంఎస్ వర్డ్కి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేటువంటిది ప్రధానంగా .docx ఫార్మేట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది మనం సేవ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. అయితే మనకి పిక్చర్స్, చార్ట్స్, డయాగ్రామ్స్, అలాగే కవర్ పేజెస్, అలాగే లెటర్ హెడ్స్, అదే పర్సనల్ ఆర్ బిజినెస్ ఏదైనా లెటర్ హెడ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే నేను చేసినటువంటి డాక్యుమెంట్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి అనుకుంటారు. అటువంటిప్పుడు ఇక్కడ చూడండి, ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఉంది. ప్రొటెక్ట్ డాక్యుమెంట్ని మనం ఇక్కడ డ్రాప్ డౌన్ యారో అంటారండి. ఈ కిందకి బాణం గుర్తుంటే డ్రాప్ డౌన్ యారో అంటారు, లెఫ్ట్ కుంటే డ్రాప్ లెఫ్ట్ యారో అంటారు, అలాగే రైట్ కుంటే డ్రాప్ రైట్ యారో అంటారు. జనరల్గా ఏంటంటే దీన్ని డ్రాప్ డౌన్ యారో అంటారు. డ్రాప్ డౌన్ యారో క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మనం ఇక్కడ 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆల్వేస్ ఓపెన్ రీడ్ ఓన్లీ, ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్, రిస్ట్రిక్ట్ ఎడిటింగ్, యాడ్ ఏ డిజిటల్ సిగ్నేచర్, మార్క్ యాజ్ ఏ ఫైనల్. ఇక్కడ జనరల్గా ఇవన్నీ మనకు అవసరం లేకపోయినా ఈ 4 గురించి మాట్లాడదాం. ఆల్వేస్ ఓపెన్ రీడ్ ఓన్లీ అంటే మనం చేసినటువంటి ఫైలు మిగతా వాళ్ళు చదువుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, వాళ్ళు ఎడిట్ చేయటం కానీ ఏమీ చేయలేరు. ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అంటే ఏంటి, మన ఫైల్ని పాస్వర్డ్ ఇస్తే కానీ ఓపెన్ చేయలేరు. అలాగే రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే ఏంటండి, జనరల్గా మనం ఫైల్ ఓపెన్ అవుతుంది పాస్వర్డ్ ఇచ్చాక, కానీ ఎడిట్ చేయలేరు వాళ్ళు. మళ్ళీ ఎడిట్ చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ కావాలి. నెక్స్ట్ యాడ్ ఏ డిజిటల్ సిగ్నేచర్, మీరు చూసే ఉంటారు జనరల్గా ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్న గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది, దాన్నే డిజిటల్ సిగ్నేచర్ అంటారంటే దాన్ని ట్రస్ట్ చేయడం ద్వారా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనేటువంటిది నేను క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చానండి, ఓకే చేయండి. మళ్ళా రీఎంటర్ పాస్వర్డ్ అంటే మొదట ఏ పాస్వర్డ్ ఇచ్చారు కన్ఫర్మ్ చేసుకోవడానికి రెండోసారి అడుగుతుంది, ఇవ్వాలి. ఇచ్చానండి, ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, ఇందాక ఇది హైలైట్ కాలేదు కానీ ఇప్పుడు హైలైట్ అయ్యింది. అంటే ఏంటి, ఇది పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవ ఆప్షన్ అనేటువంటి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు జనరల్ ఎక్కడ సేవ్ చేస్తున్నాను, దిస్ పీసీ క్లిక్ చేస్తాను, డెస్క్టాప్లో ఇక్కడ నేను డాక్యుమెంట్స్లో ఇది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఏమని, కనెక్టింగ్ డిఓసీని పెట్టుకున్నాను. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ వచ్చేసరికి వర్డ్ డాక్యుమెంట్ని డైరెక్ట్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చేసినటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కనిపించకంట, థంబ్నెయిల్ రూపంలో మన యూట్యూబ్లో ఏ విధంగా కనిపిస్తుందో అలానే మనం కావాలనుకుంటే సేవ్ యాజ్ థంబ్నెయిల్ కొట్టండి. సో ఇక్కడ సేవ్ చేయండి. సో అవర్ డాక్యుమెంట్ హ్యాస్ సేవ్, అవర్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ సేవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి డాక్యుమెంట్లో ఇందాక మనం అనుకున్నాం కదండి, చూడండి ఇది ఒకటండి, కనెక్టింగ్ కృష్ణ డిఓసి, కనెక్టింగ్ కృష్ణ డాక్యుమెంట్ అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. సో దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకి ఇది పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే జనరల్ అంటే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది కాబట్టి పాస్వర్డ్ అడగట్లేదు, లేదంటే క్లోజ్ మొత్తం క్లోజ్ చేశాను.
చూడండి మొత్తం క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది థంబ్నెయిల్ వచ్చింది కదండి, దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇందా మన పాస్వర్డ్ ఇచ్చాం కదండి, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డు జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి, ఎందుకంటే పాస్వర్డ్ మీరు మర్చిపోతే మనం ఏమీ చేయలేము, ఇంకా ఆ డాక్యుమెంట్ పోయినట్టే, రికవరీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అయింది. సార్ నాకు పాస్వర్డ్ వద్దండి, మరి నేను పాస్వర్డ్ తీసేయాలంటే ఏం లేదండి, అగైన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి, ప్రొటెక్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్లోకి వెళ్ళండి, పాత పాస్వర్డ్ ఇచ్చారు కదండి దాన్ని అంతటినీ తీసేయండి. తీసేసి ఓకే చేయండి. ఇప్పుడు హైలైట్ చేసింది, పోయింది చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అలాగే ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్, అలాగే మేనేజ్ డాక్యుమెంట్, అలాగే మేనేజ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ మేనేజ్ డాక్యుమెంట్ అంటే మనం ఇదివరకు చేసినటువంటి ఫైల్స్ ఏవైనా సరే సేవ్ కాలేదనుకోండి, సేవ్ కాని ఫైల్స్ని మనం ట్రేస్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది, అన్సేవ్డ్ ఫైల్స్ని తీయటానికి. అలాగే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అంటే జనరల్గా ఒక డాక్యుమెంటు ఏదైనా దాని ప్రాపర్టీ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా హైడ్ అయిపోతే దాన్ని తీయటానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ చేసాం కదండి, రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అండి. రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనగానే ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక సైట్ ట్యాబ్ అనేటువంటిది ఓపెన్ అయింది. ఇక్కడ ఫార్మేటింగ్ రిస్ట్రిక్షన్స్ అంటే మనం చేసేటువంటి డాక్యుమెంట్లో ఏవైనా వర్క్ మరలా చేయాలనుకుంటే ఈ ఫార్మేటింగ్ రిస్ట్రిక్షన్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏం చేయలేరు. అలాగే ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఎలా ఓన్లీ ది స్టేట్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ ద డాక్యుమెంట్ అన్నాం అన్నమాట. అంటే మళ్ళీ అక్కడ ఎవరు వన్ చేయొచ్చా లేదంటే ఒక్కరే చేయొచ్చా, అంటే పాస్వర్డ్ ఓపెన్ చేసంటే ఎవరు వన్ పెట్టుకోండి ఎందుకని మంచిది, పెట్టుకున్న తర్వాత ఎ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎంటర్ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది, అంటే ఇందా పాస్వర్డ్ తీస్తాం కదా మళ్ళీ న్యూ పాస్వర్డ్ అవ్వాలి, ఇచ్చానండి. అలాగే రీఎంటర్ పాస్వర్డ్ ఇచ్చారు కదండి, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళండి, ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ కొత్త కొత్త ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. అంటే మనం చేసినటువంటి డాక్యుమెంట్ని ఏ ఇతరులు కూడా ఒకసారి క్లోజ్ చేశాను చూడండి, ఒకసారి క్లోజ్ చేశాను, సేవ్ చేసి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి అది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అదే ఇతరులు కనుక వితౌట్ పాస్వర్డ్ అంటే దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసిన తర్వాత వితౌట్ పాస్వర్డ్ అది ఓపెన్ కాదనమాట. అంటే రిస్ట్రిక్ట్ ఎడిటింగ్లోకి వెళ్ళాను, నాకు వద్దనుకుంటున్నాను. స్టాప్ ప్రొటెక్షన్స్ మనకు వద్దనుకునేటప్పుడు స్టాప్ ప్రొటెక్షన్స్ చేస్తాము. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వండి. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనేటువంటిది పోతుంది, రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనేటువంటిది పోతుంది. ఓకేనా, పోయింది. పోయిన తర్వాత మనం జనరల్గా వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి సేవ్. అయితే ఒక డౌట్ రావచ్చు, సేవ్ ఉంది సేవ్ యాజ్ ఉంది, ఈ రెండింటి తాలూకు మీనింగ్ ఏంటి? మీకు ఒక్క విషయం చెప్తున్నానండి, మీరు ఇంటర్నెట్ బ్రౌజర్స్ వాడినా, డాక్యుమెంట్స్ వాడినా, అప్లికేషన్స్ వాడినా, లేదా ఏ సాఫ్ట్వేర్ వాడినా మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అంటే మీరు ఏదైతే ఫైల్ ఓపెన్ చేశారో ఓపెన్ చేసిన ఫైల్ని ఒక ప్లేస్లో సేవ్ చేయటాన్ని సేవ్ అంటాం, దాయటాన్ని. అదే సేవ్ యాజ్ అంటే మల్టిపుల్ సేవింగ్, అంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు కాపీ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అలాగే ప్రింట్. ప్రింట్ అంటే ఏంటి, మనం జనరల్గా మనం చేసినటువంటి డాక్యుమెంట్కి మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏ ఫార్మాలిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ ఏ ఫార్మాట్లో ఉండాలి, అలాగే పేజ్ సైజ్ ఎంత ఉండాలి, అయితే పేజ్ ఏ రూపంలో ఉండాలి, పేజ్ పోర్ట్రేట్లో ఉండాలా, ల్యాండ్స్కేప్లో ఉండాలా, అలాగే మార్జిన్స్ ఎలా వేయాలి, ఇదంతా మీకు ఒక వీడియోలో నేను ఈ ప్రింట్ ఆప్షన్స్ సంబంధించిందంతా ఒక తయారు చేసినటువంటి డాక్యుమెంట్లో ఒక ప్రింట్ ఆప్షన్స్ ఓన్లీ ఒక వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసరి ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా, లేదా ప్రింటర్ ప్రాపర్టీస్ని ఎలా మార్చాలి అనేటువంటివి ఇవన్నీ మీకు నేను తెలియజేస్తానండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి షేర్,
ఇది నేను చెప్పడానికి ముందే మీకు బాగా తెలుసు అందరికి, ఎందుకంటే చాలా వరకు అంతా ఈరోజు టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రతి పర్సన్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు నాకంటే నాలెడ్జ్ మీకు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం చేసిన డాక్యుమెంట్ని వయా ఈమెయిల్ కానీ లేదా పీపుల్స్ అంటే బ్లాగ్స్ ద్వారా కానీ లేదా ట్విట్టర్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మనం షేర్ చేయొచ్చు అన్నమాట. ఎక్స్పోర్ట్ వచ్చేసరికి మనం చేసినటువంటి డాక్యుమెంట్ని ఏదర్ పీడిఎఫ్ కానీ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రూపంలో మనం కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ పీడిఎఫ్, ఇప్పుడు చేసినటువంటి డాక్యుమెంటు మనం క్రియేట్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇందాక చెప్పాను కదండి సేవ్ యాజ్ చేసి ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చిన లేదా ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ పీడిఎఫ్ కొట్టినా సరే మనకు పీడిఎఫ్ రూపంలో రెడీ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోజ్. క్లోజ్ అంటే మనం క్లోజ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అకౌంట్. అకౌంట్ విషయంకి వచ్చేసరికి మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేటువంటిది మనం ఏ అకౌంట్ తీసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్. అయితే ఈ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్లో ప్రధానంగా మనం ఏ తీసుకుంటున్నాము, ఏంటి ఇక్కడ సీరియల్కి ఇచ్చావా లేదా అనేటువంటిది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వచ్చండి మనం తీసుకున్న సాఫ్ట్వేర్కి. నెక్స్ట్ ఆప్షన్స్. ఆప్షన్స్ అంతా చెప్పాను కదండి, జనరల్ ఆప్షన్స్ ఉంటాయి, అలాగే డిస్ప్లే ఆప్షన్స్ ఉంటాయి, అలాగే ప్రూఫింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి ప్రూఫింగ్ ఆప్షన్స్ అంటే అప్పర్ కేజ్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఒక్కసారి చదవండి ఇవన్నీ అంటే చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది అంత వద్దండి. నెక్స్ట్ లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయి, అలాగే ఈజీ ఆఫ్ యాక్సెస్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ కంట్రోల్స్ ఏ కంట్రోల్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ రిబ్బన్ అంటే ఏంటి, కస్టమైజ్డ్ రిబ్బన్లో ఏమైనా ఎలా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కట్ యాడ్ చేయండి, కట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఇవతలకు వచ్చి రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ ఇందులోకి వచ్చేస్తుంది. అలాగే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి, నెక్స్ట్ యాడింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ ఆప్షన్స్లోకి రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఫైల్ మెను. సో మనం నెక్స్ట్ వీడియోలో ప్రధానంగా ఏంటంటే ట్యాబ్స్ అంటే ఏంటి, ట్యాబ్స్లో ఏమేమి ఉంటాయి, ట్యాబ్స్కి వచ్చేసరికి అందులో గ్రూప్స్ ఏముంటాయి, కమెంట్స్ ఏముంటాయి అనేటువంటిది ప్రతిరోజు ఒక ట్యాబ్లో అంటే ప్రతి వీడియో ఒక్కొక్క ట్యాబ్ ఒక్కొక్క వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తాను సార్ ఫ్రెండ్స్. అయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.